నవంబరు పదిహేడు తర్వాత వచ్చిన అకాల వర్షాలు వరదలు చిత్తూరు కడప అనంతపురం నెల్లూరు ప్రకాశం జిల్లాలను అతలాకుతలం చేసేసింది బహుశా గత వంద సంవత్సరాలలో అటువంటి వరదలు కానీ మరి నదులు వాగులు స్వర్ణముఖి నది పాపాగ్ని ఇలాంటి నదులు పొంగటం అన్నమయ్య ప్రాజెక్టు గండిపడి కొట్టుకుపోవటం అక్కడుండే మట్టికట్ట కొట్టుకుపోవటం ఇవన్నీ కూడా కనీ విని ఎరుగని విషయాలు కలియుగ మహిమ ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆ కడప జిల్లాలో ఉంది బ్రహ్మంగారి మఠం ఆ మధ్యలో ఆ బ్రహ్మంగారి మఠం వారసుల విషయంలో చాలా వివాదాలు చెలరేగినాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కలియుగంలో మన యొక్క ప్రవర్తనలు మన యొక్క ఆలోచనల మార్పు వల్ల వాతావరణ కాలుష్యం వల్ల ఇటువంటి జరగరానివి జరుగుతూ ఉంటాయి కనీ విరి ఎరుగని రీతిలో శివాలయానికి వెళ్తే పూజలు చేస్తుండగా మొత్తం కొట్టుకుపోయారు అక్కడ పది మంది ఆ విధంగా అనంతపురం జిల్లాలో కూడా నదిలో చిక్కుకుపోయారు ఇది ఎవరు కూడా ఊహించుండరు ఇటువంటి వరదలు ఐదు జిల్లాల్లో వస్తే కడప చిత్తూరు అనంతపురం నెల్లూరు ప్రకాశం చంద్రబాబు నాయుడు కడప జిల్లానే ఎంపిక చేసుకున్నాడు ఈ ఐదు జిల్లాల్లో కూడా అత్యంత బలహీనంగా ఉంది కా తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలోని అసలు కడప పార్లమెంటు పరిధిలో అయితే అక్కడ ఉనికి లేదు తెలుగుదేశం పార్టీకి ఇక రాజంపేటలో రాజంపేట కడప జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలు అతి బలహీనంగా ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు చిత్తూరు జిల్లా నుంచి రాజంపేటలో కలిసినాయి ఏది ఏమైనా ఆయన అక్కడ సహాయ చర్యలు జరుగుతున్నాయి శాసనసభ జరుగుతూ ఉండగానే శాసనసభ్యులు మంత్రులు ఆ జిల్లాలకు చెందిన మంత్రులు వచ్చారు వాళ్ళు ప్రత్యక్షంగా ఉండి సహాయ చర్యలు చేపట్టారు ఈయన అక్కడికి వెళ్ళటంలో వెళ్ళి ఏం చేస్తాడు తర్వాత అక్కడికి వెళ్ళి విమర్శలు ఏమని అధికారుల వైఫల్యం అంటున్నాడు అధికారుల వైఫల్యం అంటే అధికారులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పనిచేసిన అధికారులే కదా వీళ్ళేమో కొత్తగా ఊడిపడ్డ ఊడిపడ్డవాళ్ళ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్తగా నియామకాలు చేశాడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసిన వాళ్ళు కొంతమందికి పదోన్నతులు వచ్చినాయి అప్పట్లో మున్సిపల్ కమిషనర్లుగా ఉండే ఐఏఎస్లు జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు అయ్యారు నువ్వు బ్రహ్మాండం బ్రహ్మాండం అని పొగి పొగిడిన అధికారులే అక్కడ పనిచేస్తున్నారు అట్లాగే ఇంజనీరింగ్ అధికారులు నీటిపారుదల అధికారులు ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎస్సీలు అయ్యారు ఎస్సీలు చీఫ్ ఇంజనీర్లు అయ్యారు అంతే కదా పెద్ద అధికార యంత్రాంగంలో ఏమాత్రం మార్పు లేదు ఆయన అధికారులను అలసత్వం అని నిర్లక్ష్యమని ఆ మాట మాట్లాడటం బాధ్యతారాహిత్యం అంటే నీ దగ్గర ఐదేళ్ళు పనిచేస్తేనేమో బ్రహ్మాండం అదే సిబ్బంది అదే అధికారులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పనిచేస్తే ఫెయిల్యూరు అన్ఫిట్టు నిర్లక్ష్యం వహించారు ప్రజల పట్ల ఏమాత్రం వాళ్ళకి ప్రేమ లేదు అని మాట్లాడటం అర్ధరహితం కడప జిల్లాలో ఏకపక్షంగా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామాలు ఎంపీటీసీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పూర్తిగా వైఎస్ఆర్సిపి అయిపోయింది వైఎస్ఆర్సిపి పార్టీకి కంచుకోట అంటే ఈ పది ఆరు నూరైనా ఈ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో దుర్భేజ్యం అసలు తెలుగుదేశం పార్టీ కేటరే లేరు అక్కడ కడప జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నారు ఎంవి మైసూరారెడ్డి గారు గతంలో హోంశాఖ మంత్రిగా పనిచేశారు డిఎల్ రవీంద్రారెడ్డి గారు గతంలో రెవెన్యూ శాఖ మంత్రిగా వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు వాళ్ళు స్తబ్దతో ఉన్నారు మైసూరారెడ్డి గారు కమలాపురం నియోజకవర్గం రవీంద్రారెడ్డి గారు మైదుకూర్ నియోజకవర్గం ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సిపినే అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు డిఎల్ రవీంద్రారెడ్డి మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు ఆయన ఏ పార్టీకి వెళ్ళాలా అని ఆలోచన చేస్తున్నారు ప్రస్తుతానికి ఆయన ఉన్నది వైఎస్ఆర్సిపినే మైసూరారెడ్డి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యత్వము రెండోసారి కొనసాగించలేదని ఆయన పార్టీ మారారు అక్కడ కడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏమి సాధిద్దాం ఏం చేద్దామని వెళ్ళినట్టు అని ప్రజలు విజ్ఞులు మేధావులు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఇంకా ఆయన వెళ్ళాలంటే చిత్తూరు జిల్లా వెళ్ళాలి నీ సొంత జిల్లా నువ్వు పుట్టిన నారావారిపల్లి ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో రాయల చెరువు రామచంద్రాపురం మండలంలో ఎప్పుడు కట్ట తెగుతుందా అని ఆందోళనతో ఉన్నారు ఇప్పటికీ ఇరవై గ్రామాలు ఖాళీ అయిపోయినాయి మరో ఎనభై గ్రామాలకి ఆరు మండలాలకు ముప్పు పంచి ఉంది పంతొమ్మిది తొంభై ఒకటిలో ఇటువంటి పరిస్థితి వచ్చింది తొంభై ఒకటి తర్వాత తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చెరువును పట్టించుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీరు చెట్టు చెనూరుల పునరుద్ధరణ అని చెప్పి వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకునేది సొంత నియోజకవర్గం ఆ నియోజకవర్గ ప్రజలే రాజకీయ భవిష్యత్తునిచ్చారు చంద్రబాబు నాయుడికి ఏమి ఇచ్చా ఏం చేశావు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై రెండు వరకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి రాయల చెరువుకి ఏమి సేవ చేశావు తదుపరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు నీ నియోజకవర్గంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద చెరువు దానికి అభివృద్ధికి ఏమీ చేయలేదు శూన్యం ఈరోజు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన ఒక మండలమైన రామచంద్రాపురం మండలానికే చేయనివాడు మరి నేల విడిచి సాము చేయటం అన్నట్టుగా రాయల చెరువు వెళ్ళి మరి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ సొంత నియోజకవర్గం నువ్వు పుట్టిన నియోజకవర్గం రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గంలో అక్కడ ప్రజలకు ఏం చేసావని ప్రశ్నించుకోవాలి కనుక ఆయన కడప జిల్లా కాదు వెళ్ళవలసింది వెంటనే తిరుపతికి పదిహేను కిలోమీటర్ల సమీపంలో ఉన్న రాయల చెరువు ప్రాంతానికి వెళ్ళండి అక్కడ సిపిఐ కార్యదర్శి నారాయణ గారు వెళ్ళాడు పాపం ఆయన ఆ సందర్శనకు వెళ్ళే సందర్భంలో పట్టం వల్ల కాలు కూడా గాయమైంది మరి ఆ ప్రాంతాన్ని సందర్శించు నీ సొంత జిల్లా సొంత నియోజకవర్గం నీకు ప్రజలు ఆ ప్రాంత ప్రజలు నీకు రాజకీయ జీవితం ప్రసాదించారని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇటువంటి ప్రకటనలు అధికారులను అలసత్వమని నిర్లక్ష్యమని అధికారులు సకాలంలో స్పందించలేదని ఆ విధంగా మాట్లాడటం అర్ధరహితం పోలీసు శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ మున్సిపల్ శాఖ అన్ని శాఖలు సకాలంలో స్పందించినాయి అట్లాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్లు ఎన్డిఆర్ఎఫ్ టీములు మొత్తం వరద ప్రాంతంలో మొహరించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు హెలికాప్టర్లను అద్దెకి పెట్టింది ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వరదల్లో నీళ్ళల్లో వాళ్ళని రక్షించటం కోసం నాలుగు హెలికాప్టర్లు అద్దెకి తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వము మిలిటరీ హెలికాప్టర్లు పంపిస్తానని చెప్పినా ప్రతిసారి వాళ్ళని ఎందుకు మన కంట్రోల్లోనే పెట్టుకుందామని చెప్పి కడప విమానాశ్రయంలో బెంగుళూరు విమానాశ్రయంలో పుట్టపర్తి విమానాశ్రయంలో కర్నూల్లో ఉండే విమానాశ్రయాల్లో హెలికాప్టర్లు పెట్టించి హెలికాప్టర్ల ద్వారా ప్రజలను కాపాడుతున్నారు నువ్వు నిర్మాణాత్మకమైన సూచనలు ఏమైనా ఉంటే చెప్పు నువ్వు పుట్టిన ఆ చంద్రగిరి నియోజకవర్గంలో ఆ రాయల చెరువు మట్టి జారిపోతూ ఉంది అక్కడ లీక్ అవుతూ ఉంది నువ్వు ఆ ప్రాంతంలో పుట్టావు అక్కడ తిరిగావు ఆ ప్రాంత ప్రజలు ఓట్లు అడిగావు వెళ్ళి ఆ రాయల చెరువు కట్ట తెక్కకుండా నీ తెలివితేటలు ప్రదర్శించు అక్కడికి వెళ్ళి నీకున్న పరిచయాలు నీకున్న అనుభవం అక్కడ ప్రదర్శించి ఆ వంద గ్రామాలు నువ్వు పుట్టిన నియోజకవర్గ ప్రజలను కాపాడమని ప్రజలు కోరుకుంటున్నారు రాజకీయ నాయకులు విజ్ఞులు మేధావులు రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు తక్షణమే కడప కాదు కడప కూడా వెళ్ళి మళ్ళీ పులివెందల్లో కాలు పెట్టడానికి ఆయన సంకోచిస్తున్నాడని కూడా కొన్ని కొంతమంది అవహేళన చేస్తున్నారు కడప వెళ్ళి పులివెందలకి ప్రవేశించాలంటే దమ్ము ధైర్యం సరిపోవటం లేదు అని కూడా కొంతమంది అవహేళన చేస్తున్నారు ఏమీ లేదు పార్టీ లేదు ఏమీ లేదు అక్కడ పార్టీ నిర్మాణం లేదు పార్టీ నాయకులు లేరు అక్కడికి వెళ్ళి ఏదో నేను పరామర్శ పరామర్శ అక్కడ కాదు పరామర్శ నీ సొంత నియోజకవర్గానికి వెళ్ళు తిరుపతికి వెళ్ళు అక్కడ చదువుకున్నావు అక్కడ పైకి వచ్చావు నువ్వు తిరిగిన ప్రాంతం తిరుపతిని వదిలేసి కడపలో ఎందుకో తిరుపతి నీకు ఆ ప్రాంతం అంతా తెలుసు నిన్ను ఆదరించిన ప్రజలు ఉన్నారు తక్షణమే చంద్రబాబు నాయుడు రాయల చెరువు సందర్శనకి వెళ్ళాలి అని అందరూ కోరుకుంటున్నారు